సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక పద్దులో కేంద్ర ప్రభుత్వం సాగురంగంపై వరాలు కురిపించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూపంలో ఐదు ఎకరాల్లోపు సాగుభూమి కలిగిన రైతులకు ఏటా ఆరు వేల రూపాయలను అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి ఈ పథకం అమలు కానుంది ఈ పథకం అమలు ద్వారా కేంద్ర ఖజానాపై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం పడనుంది ఈ పథకం ప్రవేశపెట్టడంపై సాగురంగ నిపుణులు రైతు సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది అయితే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తే మరింత సానుకూలమవుతుందని వారు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రైతులపై కరుణ చూపింది సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక పద్దులో రైతాంగానికి ఓరట కలిగించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నట్లు గోయల్ స్పష్టం చేశారు పథకంతో పన్నెండు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నట్లు వివరించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం వల్ల కేంద్ర ఖజానాపై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడనుందన్నారు ఇవి కాక కేంద్రంలో ప్రత్యేకంగా మత్స్యశాఖ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు పశు సంవర్ధక మత్స్య పరిశ్రమకు రెండు శాతం వడ్డీ రాయితీ అందించనున్నారు ఈ సంవత్సరం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి తోడు ప్రకృతి ప్రతికూలతల కారణంగా తీవ్రంగా పంట దెబ్బతిన్న రైతులు రుణాల ని పునరుద్ధరించుకుంటే 2% వడ్డీ రేటు తగ్గింపు వర్తించనుంది సమయానికి రుణ పునరుద్ధరణ జరిగితే మరో 3% అదనంగా వడ్డీ శాతం తగ్గనుందని మంత్రి వివరించారు టు ప్రొవైడ్ ఎన్ ఎషూర్డ్ ఇన్‌కమ్ సపోర్ట్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ किसान है जो छोटी जमीन रखते हैं दो हेक्टेयर तक की जिनकी जमीन है दो हेक्टेयर तक की जमीन को उन सभी को सीधा उनके इनकम में सपोर्ट डायरेक्ट इनकम सपोर्ट छ हजार रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है दिस इनकम सपोर्ट

రెండు సాగు సాగుభూమి గల రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందించాలన్న బడ్జెట్ ప్రకటనపై రైతులు రైతు సంఘాల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది ఈ ప్రకటన సానుకూలంగా ఉందని ఇది సేద్యానికి ఉపయోగకరంగా ఉంటుందని రైతు సంఘ నిపుణులు తెలిపారు అంటే ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా రైతులకు కొంత మేలు చేసే విధంగా ఒక డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం దానిని ఒక కార్య రూపంలో దాల్చడానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేలు చిన్న సన్నకారు రైతులకు ఇస్తాము అని ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల చిన్న సన్నకారు రైతాంగానికి ఇది మాత్రం కాస్త శుభవార్తనే చెప్పుకోవచ్చు అమౌంట్ తక్కువైనా సరే ఇది ఒక బిగినింగ్ కాబట్టి ఈ కౌలుదారులు మాత్రం పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది కౌలుదారులకు వ్యవసాయ కూలీలకు మాత్రం ప్రత్యేకంగా ఇక్కడ ఏమీ ప్రకటించలేదు సాకుగా చూపించి రేపు రైతాంగానికి ఇచ్చే వివిధ రకాల సబ్సిడీలు మాత్రం తగ్గించకూడదు అది తగ్గిస్తే మాత్రం ఒక చేత ఇచ్చి మరో చేత గుంజుకున్నట్టుగానే అవుతుంది చాలా చాలా బాగుందండి ఓవరాల్గా అగ్రికల్చర్కి అదే విధంగా లేబర్కి కూడా చాలా మంచి బడ్జెట్ అండి ఇట్స్ ఓవరాల్ పాజిటివ్ అండ్ అండ్ గుడ్ గుడ్ బడ్జెట్ ఫర్ ఇండియా అండి ఐదు ఎకరాల లోపల ఉన్నోళ్ళకి వాళ్ళకి ఆరు వేల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి ఇస్తానని ఇట్స్ గుడ్ మూవ్ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇండియా కు బెనిఫిట్ ఎన్విరాన్మెంట్ ఏ కంట్రీకి లేదండి ఓన్లీ ఇండియా క్యాన్ ప్రొడ్యూస్ త్రీ టైమ్స్ క్రాప్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ బెనిఫిట్ చేసింది అది ఇట్స్ గుడ్ మూవ్ అండి అయితే మరికొందరు రైతులు మాత్రం ఆరు వేల రూపాయలు ఏమాత్రం చాలవని తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఓ ప్రత్యేక పథకం రూపొందించాలని కేంద్ర సర్కారుకు విన్నవించుకుంటున్నారు పోల్ట్రీ కంటే ప్రస్తుత ప్రత్యేకంగా ఏమీ ఏమి నేనైతే వినలేదండి అది మరి నాకైతే మరి అది చూడాలి ఒక టూ పర్సెంట్ అంటున్నారు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ దాని వెనకాల ఏ ఉంటాయంటే నార్మల్గా అంత సింపుల్గా ఉండదు వెళ్ళది అంటే మెయిన్ ఏంటండి ఇదే ఇప్పుడు అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ పెరగాలండి డెఫినెట్గానే మనం మొక్కజొన్న అనండి సోయా అనండి ఏదన్నా మనం పర్ ఎకర్ యూల్డ్ బాగా పెరగాలి దానివల్ల ఫార్మర్స్కి కూడా లాభం కానీ ఇప్పుడు గుడ్డుకి మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టారు అనుకోండి దానికి ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకుని మా ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలన్నా దా మా పోల్ట్రీ అయితే ఎప్పుడు దాని మీద డిపెండ్ అయిందండి మేము గవర్నమెంట్ సపోర్ట్ మీద ఏం డిపెండ్ అయి ఉండలేదు సో మేము ఐ థింక్ మేము అనుకుంటాం మేము ఒక ఎగ్జాంపుల్ మిగతా ఇండ మిగతా అగ్రికల్చర్ దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ ఎఫిషియన్సీ ఎట్లా పెంచుకుంటా వచ్చాం ఖర్చులు ఎలా తగ్గించుకుంటా వచ్చాం అన్నది ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి ఈ నిధి లోపల ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయం ఐదు ఎకరాలలోపు రైతులందరికీ ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకము ఆహ్వానించదగ్గది ఇది రైతులకు కొంతలో కొంత ఉపశమనం లభించేటువంటి చర్య అందులో భాగంగానే ఈరోజు మధ్యంతర బడ్జెట్లో ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టి రైతులకు ఐదు ఆరు వేల రూపాయల యొక్క పెట్టుబడి సాయాన్ని అందించడం అన్నటువంటిది కొంతలో కొంత రైతాంగానికి ఉపశమనం కలిగించేటువంటి చర్య మాత్రమే తప్ప ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు ఇప్పటికీ అసలు రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారు అనేటువంటి యొక్క మూలాలను పరిష్కరించకుండా వాటిని పైపైగా మనం పరిష్కరిస్తే ఇది ఇది పరిష్కారం చూపదు ముఖ్యంగా ఏదేమైనా ప్రభుత్వం ఈరోజు పెట్టుబడి సాయం కింద ఆరు వేలు ప్రకటించడం అన్నటువంటిది కొంతలో కొంత మనం ఆహ్వానించాలి తర్వాత ఇది రైతాంగానికి సంక్షోభంలో ఉన్నటువంటి రైతాంగానికి కొంత ఉపశమనం కలిగించేటువంటి చర్య కేంద్ర బడ్జెట్లో సాగుకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుండునన్న రైతు సంఘాలు రైతాంగ ఉద్యమాల వల్లే ఈ నిర్ణయం వెలువడిందని చెబుతున్నాయి